భారత దేశంలో మొట్టమొదటిగా హైదరాబాద్ లో ఐఏఎంసీ ఏర్పాటు కావడం సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ మనల్ని దీవించడం మనందరికీ గర్వకారణమని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వి రమణను హృదయపూర్వకంగా చేతులు జోడించి అభినందిస్తున్నానని కేసీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ నానక్రమగూడలోని ఫోనిక్స్ వికే టవర్స్ లో 25,000 చదరపు అడుగులలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. హైదరాబాద్ను అతిగా ప్రేమించే వ్యక్తుల్లో జస్టిస్ ఎన్వి రమణ ఒకరని ఐఏఎంసీ ఏర్పాటుకు ప్రధాన పాత్ర పోషించారని అన్నారు. నిజానికి ఇటీవలి కాలంలో మీరు హైదరాబాద్లో చాలా చేస్తున్నారని అన్నారు. సరైన ప్రాపగండా చేస్తలేరని విదేశీ స్నేహితులు తనతో చెప్పారన్నారు. నిన్న కూడా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ సింగపూర్ నుంచి వచ్చి హైదరాబాద్లోని I expect big clapping from you. నిజానికి ఇటీవలి కాలంలో మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్ అండ్ సో మెనీ అదర్ ప్లేసెస్ ఆఫ్ ద కంట్రీ ఆర్ కంప్లైనింగ్ విత్ మీ. మీరు హైదరాబాద్లో చాలా చేస్తూ ఉన్నారు కానీ సరైన ప్రాపగాండా చేయట్లేదు అని. నిన్న కూడా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ సింగపూర్ నుంచి వచ్చి ఇక్కడ వేరియస్ ప్లేసెస్ మన ఫెసిలిటీస్ చుట్టంతా తిరిగి వారు మీరు అసలు ప్రమోట్ చేయడం లేదేందండి హైదరాబాద్ సింగపూర్ కన్నా చాలా బాగుంది అని చెప్పారు. చాలా చాలా వ్యవహారాలలో అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా కొన్ని సందర్భాలలో అంతర్జాతీయ ప్రమాణాలను మించి మన హైదరాబాద్ నగరం పురోగమిస్తున్న ఈ సందర్భంలో చాలా ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉండేటువంటి జస్టిస్ రమణ గారు వారు హైదరాబాద్లోనే ప్రాక్టీస్ చేసి ఇక్కడనే ఉన్నత శిఖరాలు అధిరోహించి ఈరోజు మనందరం కూడా గర్వంగా తలెత్తుకొని చెప్పుకునే విధంగా భారత న్యాయ వ్యవస్థకే ఉన్నత శిఖరంగా నిలిచి ఉన్నటువంటి సందర్భంలో ఒక మంచి ఫెసిలిటీ నేను ఎక్కడైతే ప్రాక్టీస్ చేశానో ఎక్కడైతే పెరిగానో అక్కడ తీసుకొని రావాలనేటువంటి సదాశయంతో వారు దీవించారు. ఆ దీవెన ఫలితమే ఈరోజు మనం వినాగరం చేస్తున్నటువంటి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్. ఐ రియల్లీ థ్యాంక్ ది మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ అండ్ ఆల్సో అవర్ చీఫ్ సెక్రటరీ ద సెక్రటరీ ఇండస్ట్రీస్ మిస్టర్ జయేష్ రంజన్ అండ్ హిస్ కలీగ్స్ ఫర్ బ్రింగింగ్ అప్ దిస్ ఫెసిలిటీ విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ ఇన్ ఎక్స్పెక్టెడ్ మేనర్. ఐ రియల్లీ థ్యాంక్ జస్టిస్ హిమా కోహ్లీ హూ హ్యావ్ షోన్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ బ్రింగింగ్ అప్ దిస్ ఫెసిలిటీ. ఈ స్థాయిలో ఇది తీసుకురావడానికి వారు కూడా కృషి చేశారు. జస్టిస్ రవీంద్రన్ గారు కూడా చాలా బాగా అసిస్ట్ చేశారు. ఇటువంటి మంచి ఉత్తమమైనటువంటి సెంటర్ ఇక్కడ రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి వ్యక్తికి కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. భవిష్యత్తులో డెఫినెట్గా అనేక విషయాలలో హైదరాబాద్ గ్లోబల్ డెస్టినేషన్ కాబోతూ ఉంది, అందులో ఎటువంటి అనుమానం కూడా లేదు. న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రక్రియలో అనేక కారణాల చేత కోర్టులలో పరిష్కారం కాకుండా ఉండి ఆర్బిట్రేషన్ సెంటర్స్లో అంటే ఆల్టర్నేటివ్ ఫోరమ్స్లో పరిష్కారాలు లభ్యమవుతుండడం అనేది ఈరోజు ఇంటర్నేషనల్ ఫ్యాషన్. అట్లాంటి ఫెసిలిటీ ప్రప్రథమంగా భారతదేశంలో మన హైదరాబాద్లో రావడం, అందుకు మన రమణ గారు మనం దీవించడం మనందరూ కూడా చాలా గర్వకారణం. ఇట్ విల్ రియలీ గో ఏ లాంగ్ వే. జస్టిస్ లావు నాగేశ్వరరావు గారు ఇంకా చాలామంది పెద్దలు దీంతో అసోసియేట్ అయి ఉన్నారు, లైఫ్ టైం ట్రస్టీస్గా ఉన్నారు. కాబట్టి ఈ సెంటర్ అన్ని రకాలుగా మన దేశానికి, మన రాష్ట్రానికి, మన నగరానికి, మన వ్యవస్థకి గొప్ప పేరు ప్రతిష్ట సంపాదిస్తుంది అనడంలో నాకు ఎటువంటి సందేహం కూడా లేదు అని నేను హృదయపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. తప్పకుండా ఈ సెంటర్ అన్ని విధాలుగా ముందుకు పురోగమిస్తుందనడానికి ఒక శుభ సూచకం పెద్దలు రమణ గారి దీవెనలు ఉన్నాయి. కాబట్టి ఒక చాలా పెద్ద కేసు సెంటర్ ప్రారంభం కావడానికి ముందే మన సెంటర్కి లభించడం అనేది నిజంగా కూడా చాలా సంతోషకరమైన విషయం. వారు కొనసాగినంత టైంలోనే డెఫినెట్గా ఇంకా చాలా చాలా బిజినెస్ సెంటర్కి వస్తుంది, తద్వారా ఇంటర్నేషనల్ రెప్యూట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఆ రెప్యుటేషన్ కూడా వస్తుంది, తద్వారా సెంటర్ అద్భుతంగా పురోగమిస్తుందని చెప్పి నేను మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఐఎమ్ ఎక్స్ట్రైమ్లీ డిలైటెడ్ టుడే అగైన్ ఇనాగరేటింగ్ దిస్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ఎట్ హైదరాబాద్ అండ్
the Honorable Chief Minister is handing over the papers to me today. It's a great event. My heart is filled with joy and happiness because within a short span, in fact, last meeting last month, last week, 1 week back when we organized a meeting of curtain riser, I have told several things. That on 12th June when I came to Hyderabad after my elevation as a Chief Justice, when I mentioned this center, about this center, the Chief Minister immediately responded and we entered on 20th August, trust deeds was registered. Then on 27th it is registered and 20th the MOU is entered. Within a short span of this, I think less than 4 months time, you have seen it with your own eyes, a wonderful infrastructure and a center has come up here. And it is a state of art center, and it is according to the persons who has gone across the world to see the International Arbitration Center, it is better than the Singapore International Arbitration Center. I am very proud of this infrastructure creating by the state. Now I want to tell certain things about the small, how this ADR movement has started in India. I have last time also mentioned, but I thought this time it is appropriate to quote the view of the Honorable, the then Prime Minister, Sri P.V. Narasimharao Garu at that time, while inaugurating the International Center for Alternative Dispute Resolution in Delhi in 26 years back on 6th October 1995, he said it. Any democracy worth the man must provide for adequate and effective means of dispute resolution at a reasonable cost. Otherwise, the rule of law becomes a platitude and people may take law into their own hands, disrespecting peace, order, and good government. Effective dispute resolution is also necessary to secure the smooth functioning of trade and commerce, unquote. These words were spoken around at the time the Arbitration Conciliation Act 1996 was drafted and debated. With the economic liberalization, a need was felt to provide a viable alternative for the parties, both national and international, to resolve their commercial disputes in India. The Arbitration Conciliation Act of 1996 was enacted to hope to provide that alternative. However, this is not to suggest that ADR mechanisms like arbitration and mediations are a new phenomena. The then Law Secretary Dr. Rao, who drafted this legislation, has said it. The concept of parties to a dispute, settling their dispute in a binding manner by reference to a person or persons of their choice or private tribunals, was well known to ancient and medieval India, unquote. So arbitration and mediation has a long history in India. Recently, they have acquired prominence across the world as methods of dispute resolution. I don't want to in detail tell what are the benefits you are going to about creating this infrastructure. This is low cost, speed, control or timelines and process, autonomy of parties, more comfortable environment and non-adversarial nature. These are the benefits which I already indicated last time. The setting of the International Arbitration Mediation Center at Hyderabad, an important step towards enhancing the ADR landscape in the country. While arbitration centers have already been set up somewhere in India, particularly Delhi and Mumbai, domestic and international parties still appear and prefer before the foreign mediation center, that is Singapore or London.